హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్కట్ లాక్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం రోజు తినే ఫుడ్ ఐటమ్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఒక ఆహారశాలకు వెళ్ళబోతాం, ఆరోగ్య ఆహారశాల అన్నమాట. సో మనం రెగ్యులర్గా తినే ఐటమ్సే, కాకపోతే ప్రిపరేషన్ విధానం వేరు, ప్రిపరేషన్ చేసే రా మెటీరియల్ వేరు అన్నమాట. ఉదాహరణకి మనం చెక్కలు తింటూ ఉంటాం కదా, బియ్యంతో చెక్కలు చేస్తారు. ఇక్కడ చెక్కలేమో కొర్రలతో చేస్తారంట, చక్రాలేమో మిల్లెట్స్తో చేస్తారు. అట్లా తినే పదార్థాలే, కాకపోతే రా మెటీరియల్ వేరనమాట. సో ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేస్తుంటారు. దీని యొక్క అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చూడగలరు. దీనికి సంబంధించిన లోపల ఒక చిన్న సూపర్ బజార్ లాంటిది కూడా ఉంది. ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ మనకి లభిస్తాయి. ఇక్కడ ఆయుర్వేదిక్ ఐటమ్స్, స్వీట్స్ అన్నీ ఇక్కడ ఒరిజినల్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ దొరికే ఐటమ్స్ దాదాపుగా కడపలో ఎక్కడ కూడా దొరకవు అన్నమాట. సో చూడండి, అన్నీ కూడా డైరెక్ట్గా గిరిజనుల నుండి సేకరించిన ఐటమ్స్. చూడండి, ఇక్కడ బెల్లంలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. చూడండి, నల్ల బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదంట. సో ఐటమ్స్ అన్నీ కూడా మనకి రెగ్యులర్ పచారీ కొట్లలో దొరకవు, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. డైరెక్ట్గా అడవి నుండి సేకరించిన తేనె, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. బయటికి ఇక్కడికి రేటు కూడా తేడా ఉంది. బయటికి కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎకానమీలోనే ఉందన్నమాట. సో ఇక్కడ రెగ్యులర్ లైఫ్లో పడి అందరు కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో అట్లా మనం ఏంటంటే, ఇటువంటి ప్లేస్కి మనం వచ్చినప్పుడు మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనకి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ రకరకాల నూనెలు, దినుసులు అన్నీ ఉన్నాయి. చిన్న సూపర్ బజార్ లాంటిది అన్నమాట. సో చూడండి, ఇక్కడ వీళ్ళు చెక్కలు చేస్తున్నారు కదా, మిల్లెట్తో చెక్కలంట. ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ టేస్ట్ కూడా ఎక్కడ తగ్గకుండా ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, ఇదే ఇక్కడ హైలైట్. అందుకనే ఈరోజు మనం ఇక్కడ మధ్యాహ్నం సంగటి తినబోతున్నాం అన్నమాట, కొర్రల సంగటి రుచి చూడబోతున్నాం. సో ఇక్కడ ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడ వీళ్ళ చిన్న సూపర్ బజారు, హోటల్ ఒకటి, టిఫిన్ హోటల్ ఒకటి, చెక్క నూనె గానికి కూడా ఉంది. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ చాలా రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారంట. ఈ అరిసెలు కూడా చూడండి, డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేశారు. సో లోపల మనకి చక్కగా ఇక్కడ ఏమన్నా మనం తీసుకుంటే కూర్చొని తినడానికి సీటింగ్ కూడా ఉంది. నమస్తే సార్, ఇక్కడ మీకు బాగా నచ్చే ఐటమ్ ఏంటి సార్? మిల్లెట్ సంగటి బాగుంటుందండి, నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. ఈ చిరుధాన్యాల సంగటి, మిల్లెట్ సంగటి చాలా బాగుంటుంది, అందరూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. నేను ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా వస్తూ ఉంటారు సార్? రెగ్యులర్గా వస్తూ ఉంటానండి, అందుకనే నేను రోజు తీసుకుంటూ ఉంటాను మిల్లెట్ సంగటి. మీ పేరు సార్? నా పేరు రహీమ్ అండి. అన్నట్టు ఇక్కడ ఒక గానుగ్ కూడా ఉంది, చెక్క నూనె గానుగ్ అనమాట. ఇక్కడ అన్ని రకాల స్వచ్ఛమైన ఆయిల్స్ దొరుకుతాయి, కావాలంటే ఇక్కడ నుండి మనం పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, అప్పుడే తయారు చేసిన, అప్పుడే తీసిన గానుగ నూనె కావాలన్నా కూడా మనం అక్కడ నుంచొని మనం చేపించుకొని వెళ్ళొచ్చు అనమాట. అంత సౌలభ్యం ఎక్కడ దొరికిద్ది చెప్పండి. చూడండి, ఇప్పుడే తీస్తున్నారు. ఇది నేను వెళ్ళేసరికి ఇక్కడ వేరుశనగ నూనె ప్రిపరేషన్ అవుతుంది. ఇక్కడ నించుంటే ఒక కమ్మని వాసన వస్తుంది. సో ఈరోజు మనం ఒక ఆహారాన్ని మనం రుచి చూద్దాం. రెగ్యులర్గా మనం అన్ని రకాలే తింటానే ఉంటాం కదా, ఇక్కడ ఉన్న స్పెషల్ ఐటమ్ని మనం టేస్ట్ చేద్దాం. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ టీ లభించిద్దంట, బెల్లం టీ భలే బాగుంటుందని చెప్పారు. సో ఉదయం మరియు సాయంత్రం ఉంటుందంట. మేము వచ్చేసరికి అయిపోయింది, దాదాపు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మధ్యాహ్నం భోజనంలో ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ దొరుకుతాయి. భోజనం ఖరీదు వచ్చేసరికి 150 రూపాయలు. ఇక్కడ ఐటమ్స్ చూపిస్తున్నా చూద్దాం. ఏం పాయసం సార్? బెల్లం పాయసం. బెల్లం పాయసం, ఓకే. కొర్ర సంగటి. కొర్ర సంగటి సంగటి ఇది వచ్చి వెజిటేబుల్ పలావ్. ఓకే సార్. షుగర్ ఫ్రీ రైస్ చేసేది. ఓకే సార్. ఇందులో స్పెషాలిటీ ఏమైనా ఉందా సార్? ఏది? సాంబార్. మామూలు అంటే రెగ్యులర్ సాంబార్. కొంచెం మాది ఆకుకూర పప్పు సంగటి.
ఇది సార్ ఇది కొర్ర కొర్రతో చేసిన పెరుగు అన్నం కొర్రల పెరుగు కొర్రల పెరుగు అన్నం ఓకే పాయసం స్వీట్ పాయసం అదేంటి కరేపాకి సారా చెప్పండి ఈరోజు మనం కొర్రల సంగటి టేస్ట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి అంబలంట. ఉదయం పూట తాగితే మనిషి రాత్రిలా తయారవుతాడంట, అంత బలం అంట. చూడండి ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. ఈరోజు మనం కొర్ర సంగటి రుచి చూడబోతున్నాం. 150 రూపాయలు ఛార్జ్ చేశారు. సైడ్ డిషెస్ కింద పప్పు మరియు ఈ పెరుగు చట్నీ ఇచ్చారు. స్వీట్ కూడా ఇచ్చారు. స్వీట్ వచ్చేసరికి ఇది పాయసం. ఇక్కడ దీంతో పాటు ఒక నిమ్మ బద్ద ఇచ్చారు. ఇది రాతి ఉప్పుతో చేశారంట. టేస్ట్ చాలా బాగుంది. పప్పు టేస్ట్ బాగుంది. కొర్ర సంగటి ఫస్ట్ టైం తింటున్నాం. పాయసం ఒకసారి టేస్ట్ చేద్దాం. పాయసం బాగుంది. కొర్ర సంగటి కూడా సూపర్. ఎందుకంటే పెద్ద లొకేషన్ సాయి మహేష్ గ్రాఫిక్స్. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండాలి మన ఇదే కల్లూరి డయాబెటిక్ సెంటర్ అని. ఇలా మన కొర సంగతి అనేది బ్రహ్మాండంగా దొరుకుతుంది. మీరు తిన్నారు కదా, ఎట్లా ఉంది? మామూలుగా కొర సంగటి అంటే అంత రుచి ఉండదని అనే ఒకటి అపోహ అని ఈరోజు తెలిపింది. కొర సంగటి నాకు నిమ్మకాయ ఊరగాయతో నాకు చాలా బాగా అనిపించింది. ఒప్పుకంటే నిమ్మకాయతో కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. షుగర్లో మజ్జిగ కొర సంగతి అద్భుతం చెప్పాల్సిన పని లేదు. ఇంకా సలవుగానే ఉన్నట్టుంది కొరలో తెలుసు, కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఈరోజు చేశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ.